రాష్ట్రంలో కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్. నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ఎగువ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేశారు. ఇక తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు అన్ని రకాలుగా ప్రయోజనం జరిగిందని అన్నారు. ఇక ఈ ఏడాది రాష్ట్రంలోని చెరువుల్లో 80 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వారు చెప్పారు. ఫ్రీగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గడిచిన 5 సంవత్సరాల నుంచి చూసుకున్నాం. దగ్గర దగ్గర 42 కోట్లతో స్టార్ట్ అయినటువంటి చేప పిల్లల పంపిణీ ఈరోజు 81 కోట్ల వరకు చేరుకుంది. రెండోది ఏంటంటే అక్కువ అంత అంటే నీళ్లు కలకలలాడుతుండాలి, దాంట్లో చేప పిల్లలు కలకలలాడుతుండాలని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పదే పదే చెప్పినటువంటిది మనం అందరం చూసినాం. మరి చేప పిల్లల సంపద ఎంత సంపద అంటే మత్స్యకారులకు ఈరోజు ఇచ్చినటువంటి చేప పిల్లలు దీని విలువ 1:15 ఉంటుంది. అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 15 లక్షలు వస్తాయి. మరి అంత సంపద సృష్టించడమే కాకుండా ఇది పెరిగిన తర్వాత కూడా వాళ్ళే అమ్ముకోవాలి.